తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 39386 శాంపిల్స్ పరీక్షించగా 385 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 27, ఖమ్మం జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 733 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 787063 పాజిటివ్ కేసులు నమోదు కాగా 778167 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4787 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో కూడా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య 200కి దిగువన నమోదైంది. గడిచిన 24 గంటల్లో 14249 కరోనా పరీక్షలు నిర్వహించగా 182 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 70 కొత్త కేసులు నమోదు కాగా కృష్ణా జిల్లాలో 24 కేసులు గుర్తించారు. విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కొత్త కేసులేవి నమోదు కాలేదు. అదే సమయంలో 950 మంది ఆరోగ్యవంతులు కాగా చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,467 పాజిటివ్ కేసులు నమోదు కాగా 22,95,768 మంది ఆరోగ్యవంతులయ్యారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 39386 శాంపిల్స్ పరీక్షించగా 385 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 27, ఖమ్మం జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 733 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 787063 పాజిటివ్ కేసులు నమోదు కాగా 778167 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4787 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో కూడా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య 200కి దిగువ నమోదైంది. గడిచిన 24 గంటల్లో 14249 కరోనా పరీక్షలు నిర్వహించగా 182 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 70 కొత్త కేసులు నమోదు కాగా కృష్ణా జిల్లాలో 24 కేసులు గుర్తించారు. విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 950 మంది ఆరోగ్యవంతులు కాగా చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,467 పాజిటివ్ కేసులు నమోదు కాగా 22,95,768 మంది ఆరోగ్యవంతులయ్యారు.